ఊరెళ్ళాలంటావా? ఎంతండి, రెండు రోజులే కదా. రెండు రోజులంటే ఏమనుకుంటున్నావు హేమ? 48 గంటలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా వచ్చేస్తానండి. జాగ్రత్త, ఆ పైన కొట్టుకుంటుంది. అది ఆ గ్లాస్ వేసుకో, చలిగాలి వస్తుంది. కార్లో వెళ్ళమంటే వినవు కదా. ఆ సెలవు కప్పుకో. అలాగే తీసుకుంటానండి. నీకు తెలుపు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో డ్రైవర్, కొంచెం గొప్పలు గోతులు, స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికి పెళ్ళ ఉంటే తెగ ఫీల్ అయిపోతుంది. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికి ఉంటుంది. రాత్రులు తొందరగా నిద్రపోండి. అలాగే నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటాను, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే ఉంటాను హేమ. ఎన్నాళ్ళకెళ్ళేవే పుట్టింటికి, ఈ రోజు ఫుల్ బాటిల్ లేపేస్తాను. పండగే పండగ. అవును సార్, పండగే పండగ. సార్, మీ ఆవిడ ఊరెళ్తున్నారని అమ్మాయిని ఫ్లైట్ లో రప్పించేశా. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది. కానీ సార్, దగ్గర మాత్రం కత్తి సార్. నడుము పైన నయనతార, నడుము కింద ఇలియన. ఒక్కసారి ఊహించుకోండి సార్. సూపర్. మీ ఆవిడ ఊరికెళ్ళదా? చంపేశారండి బాబు. అంటే చచ్చే, ఆమె చీప్ గా లాడ్జిల్కి హోటల్కి వచ్చే టైప్ కాదండి, హోమ్లీ టైపు. హోమ్లీకి అయితే వస్తుంది, పెట్టండి. ఆయన అంత అందగత్తెను అందుకోవాలంటే అదృష్టవంతుడే ఉండాలి. హలో, ఎవరు? అదృష్టవంతుడిని. వినేశావా? టోటల్ గా వినేశా. వద్దులే, ఖర్చు ఎక్కువ వద్దు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడే మా వండి పుట్టింటికి పంపించా. లక్కీ ఫెలో. ఏంటయా లేటు? ఏది నయనయానా? అబ్బో, భలే ఉంది బాసు మీ ఇల్లు. మ్యాటర్ మ్యాటర్. ఓకే, టేక్ దిస్. ఎలా ఉంది? కోసుకోకుండా చూసుకోండి. ఓకే, పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తా. తలుపు తలుపు. ఏ సెలవే? ఆవిడ మీ ఆవిడ? దీని కూడా ఇప్పుడు ఎందుకు? మూడంతా పాడైపోతుంది. బాగా ఫాస్టే. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బా, ఎవడ్రైడ్ ఈ టైంలో? నువ్వు ఇక్కడే కూర్చుంటాను, ఇప్పుడే. ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కనపడట్లేదు. నాకు కనపడలేదు. ఓ సారీ. ఈ అమ్మాయి నా పెళ్ళం. దాన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చేద్దాం అనుకున్నాను, కానీ అది క్యారెక్టర్ లెస్ గా తిరుగుతుంది. దాన్ని ఏరియాలో బుక్ చేసుకున్నట్టు నా ఏం పర్మిషన్ వచ్చింది. దాన్ని వాణ్ణి కలిపి నరికేద్దామని తిరుగుతున్నా, చూసారా? అదిగా సార్, ఈవిడ మీ ఆవిడ కాబట్టి మీరు చంపేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి. పాప వాడేం చేశాడు సార్? అనవసరం వాడిని చంపుతాడు. బుక్ చేసుకున్నాడు కదా. అంటే బుకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నాడు సార్. బుక్ చేసుకునేవాడు ఉండబట్టే కదా బుకింగ్ ఓపెన్ చేసేది. సక్ 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 వాణ్ణి నరికేస్తా. ఓ నాయన సార్, ఇందులో నోట్ చిరుగుంది సార్. నా నోట్ సార్? నీ నోటు మాట ఏమి తిరుగు, నా చీటే తిరిగిపోయేటట్టుంది. ఏమైంది? అటు చూడు. ఎక్కడున్నా వదలను. ఎవడి కత్తులు రత్తయ్యా? వాడా నైనయాన మొగుడంట. నైనయానాన్ని దాన్ని బుక్ చేసుకున్నాడు, ఇద్దరిని కలిపి నరికేస్తాడంట. ఆ అమ్మాయిని బుక్ చేసుకుంది మీరేం వాడికి తెలిసిపోయిందా? లేదు. అయితే టెన్షన్ లేదు. పైగా వాడికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువని నైనయాన ఒకసారి నాతో చెప్పింది. మ్యాటర్ సెటిల్ చేసేద్దాం, 10,000 కొట్టండి. 10,000? 10,000 అని ఆశ్చర్యపోతారా? ప్రాణం ముఖ్యమా 10,000 ముఖ్యమా డిసైడ్ చేసుకోండి, నేను పోతా. నువ్వు ఆగరా బాబు. మీరేంటి ఇంకెక్కడా లోపలికి వెళ్ళి? అలాగే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్, టైం వేస్ట్ చేయకండి. తలుపు కూడా వేసుకోడు. బ్రదరు నేను చెప్తారా? ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడు. మళ్ళీ ఎవడండి బాబు? ఇప్పుడు వచ్చేస్తానే. ఎవరండి? సార్ మీరు ఈ ఏరియా ఎస్ఐ? సార్ సార్ ఏం కావాలి సార్? ఏం కావాలి సార్ మీకు? క్లారిటీ, క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ కావాలి సార్? ఈ ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏరియాలో జరుగుతున్నట్టు రావచ్చు, కానీ మా ఇంట్లో జరుగుతున్నట్టు రాలేదు కదా సార్. లాజికల్ మాట్లాడమంటే లాఠీ దూరుద్ది. ఈవిడెవరు?
ఆవిడ ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ ఆవిడ అంటే ఆవిడ ఎవరు? అదేనండి, అదే అంటే ఆవిడ మీ ఆవిడ? కరెక్ట్ గా కనిపెట్టా సార్, మా ఆవిడే. ఏమా, నువ్వు వీడి భార్యవేనా? అవునండి. నీ ఏజ్కి వీడి గేజ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే, ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఇస్తాను సార్ క్లారిటీ, నేను ఇస్తాను. మీరు ఇలా రండి. ఏమే, ఎంత పొగరే నీకు? ఇంటికో పెద్ద మనిషి పోలీస్ ఆఫీసర్ వస్తే కనీసం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోన్ విడా తాగుతారా అని అడగకుండా తాళ్ళలా నిలబడతావా? ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? బుద్ధి డెక్కలా నీకు? కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? చూసారా సార్, పెళ్ళం కాబట్టి ఎన్ని తిట్టినా ఎలా పడిందో. మీరు భర్తని నిరూపించుకోవడం కోసం పరాయి మాకడ ముందు తిడతారా? అయ్ బాబాయ్, ఇదేంటి ఇంతలా యాక్ట్ చేస్తుంది? తిడతాను, అవసరత కొడతాను. కొడతారా? కొట్టడం దాకా వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు, ఏం చేస్తావే? పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తావా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్! నా ముందు ఎంత దౌర్జన్యమా! నీ మీద గృహింస కేసు పెట్టి బొక్కలో దోస్తాను. వద్దులేండి సార్. వద్దమ్మా, నీలాంటి పతివ్రత ఇలాంటి సాడిస్తో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటర్. వెళ్ళి సార్, సార్ వెళ్ళవే, వెళ్ళి పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. మళ్ళీ క్లారిటీ మిస్. వీరువతాళాలు ఎక్కడున్నాయో భార్యకి తెలియదు. అదే అదే, ఎందుకు తెలియదు సార్? దానికి మధ్యవరపు రోగం. అదేనే, నువ్వు బీరువతాళ డ్రెస్సింగ్ టేబుల్ లో పెడతావు కదా, అక్కడే ఉన్నాయి. వెళ్ళు. అయినా చీరలని సరిదేస్తున్నావు ఏంటి? నేనే లేనప్పుడు నా చీరలతో మీకేం పని? చుట్టుకుంటారా? అది కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ కదా, మీరు బెడ్రూమ్ లోకి వచ్చారండి సార్ క్లారిటీ కోసం. ఓహో, ఏంటి ఏంటి, నగలు కూడా తీసుకెళ్తావా? ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టినవి. పుట్టింటోళ్ళని చంపేస్తా నేను. గృహహింస అయినా ఆవిడగలు ఆవిడ తీసుకెళ్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది కదా సార్ మీకు. కరెక్టే, సర్దుకోవే. అవి కూడా సర్దుకో. ఏమే ఏమే, నీకు దండం పెడతాను, వెళ్ళొద్దే ప్లీజ్. నా మాట ఏమే, ఇక్కడే ఉండవే. తప్పకోండి. ఇది ఈ చైన్ కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందేగా. నా జ్ఞాపకాలు ఏవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆగమ్మా, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా లగేజ్తో వెళ్లి రోజులు ఇంకా రాలేదమ్మా. నేనే దగ్గరుండి నేను బస్ ఎక్కిస్తాను, పద. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. వస్తా. ఓహో, సార్ క్లారిటీ వచ్చిందంట. మేము నిజంగా మొగుడు పెళ్ళాలనంట. వాడెవడో ఫిగర్ అని చెప్పాడు, 5,000 తీసుకున్నాడు. ఇంకొకడు వచ్చి 10,000 తీసుకున్నాడు. వీడెవడో స్ట్రైట్ గా వచ్చి మొగుడు పెళ్ళాలని చెప్పి చేశారు బాబా. అరే అసలు మీరు ఎవరా బాబు? నా ముందే గుడ్లు దామినట్ వేస్తారా? రాగా, హెల్మెట్ ఏదరా? హెల్మెట్? నడుచుకుంటూ వెళ్తే కూడా హెల్మెట్ కావాలి. నడుచుకుంటే వెళ్తే యాక్సిడెంట్ అవ్వా. నడుచుకోవడానికి లైసెన్స్ కూడా అడిగేలా ఉన్నాడు. ఇలా చెప్పు సార్. నమస్తే. ఈ రోజు నుంచి నీ డ్యూటీ మారుస్తున్నాను. అంటే ఎస్ఐగా ప్రమోషన్ ఇస్తున్నారండి. ఎక్స్ట్రా లేస్తే ఉన్న డ్యూటీ ఊడిపోతుంది. ఇదేంటి లాని సైడ్? ఇదిగో వీడు నా మేనల్లుడు, నాకు కాబోయే అల్లుడు. అంటే మీ కూతుర్ని ఇస్తున్నారండి? పెళ్ళని ఇస్తానరా యదవా. మరి మీకు? వీడికి ట్రైనింగ్ ఏది ఆ విషయంలోనండి? నోర్మోయ్ పోలీస్ ట్రైనింగ్ అయ్యి. ఓహో, వెళ్ళల్లుడు. అబ్బో, వీడు తేడగొనండి. వృద్ధేకి బాబుదా. రై, నీ పేరేంట్రా? రాధా. రాధా? రాధేంట్రా? రాధా కృష్ణ. ఓహో, పేర్లోనే టూ ఇన్ వన్ ఉందన్నమాట. ఎవరన్నా నీ పేరెడితే సగం చెప్పుకో, మొత్తం చెప్పు. అసలు ఈ పోలీస్ జాబ్ లో ఎందుకు రావాలనిపించిందమ్మా? బైజయంతి ఐపీఎస్ కూడా అవ్వాలని ఉంది. అబ్బో, చాలదుంది. ముందు శాల్యూట్ చేయి. అబ్బా, నలుగురిలో చేయాలంటే సిగ్గేస్తుంది బాబు. మరి ఎక్కడ చేస్తే సిగ్గేది? అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు టైట్ గా వాడేస్తున్నారు. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్ ఏముందిరా? ఒరే, నువ్వు అన్ని మూసుకుని శాల్యూట్ చేయి. అబ్బో, ఇది శాల్యూట్ లేదు, నాగిండి అని సగం చేసినట్టుంది. ఇప్పుడు నెల వదిలించుకోవాలి. నువ్వు వీడికి ట్రైనింగ్ ఎక్కడ స్టేషన్ గా కాదురా, గుడికి పదరబాబు. నేను వస్తాను, కొంచెం మైండ్ రిలీఫ్. మరి నేను? నువ్వా? మేము ఆచేస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. అదిగో ఆడెవడ వస్తున్నా అని ట్రై చేయి. వీడెక్కడ దొరికేటరా? నేనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.